కాంటాక్ట్ బంజారా లోక్ ఛానల్. 52 నంబర్ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ హలో గిరిజన చలో పుట్టపర్తి కార్యక్రమంలో మహారాలీగా తరలి వచ్చిన గిరిజనులు, గిరిజనులతో దద్దరిల్లిన పుట్టపర్తి నగరం. ఉమ్మడి జిల్లా అనంతపురంలో ఉన్నటువంటి మా గిరిజన సోదరులంతా జీవో నెంబర్ 52ను అదేవిధంగా ఏకసభ్య కమిషన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం బేసరుతుగా క్షమాపణ చెప్పి రద్దు చేయాలని చెప్పి వేలాది మంది పుట్టపర్తి నగరానికి విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ గిరిజన సంఘాల జయసి తరఫున స్వాగత సుమంధులు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నవిస్తున్నాం. అయ్యా ఎస్టీలంటే ఎస్టీలో ఉన్నటువంటి 34 తెగలకు 34 భాషలు ఉన్నాయి, 34 సాంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా. ఇప్పుడు మాకు సుగాలోలకు ఒక భాష ఉంది, ఎరికిలోలకు ఒక భాష ఉంది, యానాదోలకు ఒక భాష ఉంది, చెంచులకు ఒక భాష ఉంది, పండ్రొడ్లకు ఒక భాష ఉంది, కోయదొరలకు ఒక భాష ఉంది, గోండులకు ఒక భాష ఉంది. ఈ రకంగా 34 తెగలకు 30 భాషలు ఉన్నాయి. వాళ్ళ జీవన విధానం వేరే, వాళ్ళ సాంప్రదాయాలు వేరే, వాళ్ళ కట్టుబాట్లు వేరే, వాళ్ళ గ్రామ స్వరాజ్యం రాజ్యం వేరే. అటువంటి వాళ్ళను గుర్తించి గత ప్రభుత్వాలు వీళ్ళను వెస్టీలుగా చేశారు అని చెప్పి మనం చరిత్రలో ఉంది. ఇది వెంటనే రేపో ఎల్లుండో అయిపోయే పని కాదు. మీరు ఆధారపడవలసింది, కాపాడుకోవాల్సింది ఏమీ లేదు. దీనిలో ఒక వన్ మ్యాన్ కమిషన్ అని ఒకటి జరుగుతుంది. ఆ వన్ మ్యాన్ కమిషన్ తర్వాత క్యాబినెట్ లో ఇది దృష్టికి తీసుకుని వెళ్తారు, తర్వాత ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి దీనిలో. మొదటి రోజు నుంచి కూడా మీ నాయకులు అందరూ మీ ఇబ్బందులు మా దృష్టికి తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తున్నాం. మీరు నాయకుల మీద నమ్మకం ఉంచండి, తప్పనిసరిగా నమ్మకం ఉంచండి. ప్రభుత్వం దృష్టికి మీ ఇబ్బందులు అన్ని తీసుకొని వెళ్తాము. అందులో ఎంతవరకు న్యాయబద్ధంగా ఉంది అన్నది అందరికీ తెలుసు. మా అందరికీ కూడా జరగబోయేది మీ ఇబ్బందులు అందరికీ, మాకు అందరికీ అవగాహన ఉంది. ప్రభుత్వం చాలా వివేచనా పూర్వకమైన నిర్ణయమే తీసుకుంటుంది ఇందులో.
గౌక్కని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఉండదు. అంటే దయచేసి ఎవరో దీని మీద ఆదుర్త పడవద్దు. మీ నాయకులు వచ్చి మాకు చెప్తే ఎప్పుడు మేము వారిని వింటాము. తప్పనిసరిగా మీ ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుని పెడతాము. 100కు 100% మీకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తాము. ها